हाय फ्रेंड्स, ना पेर सांबय हंस। ईरोज नेनु मीकु भारत राज्यांग परिषत् एर्पड़िन तर्वात राज्यांग रचन कोसमु ముసాయిదా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది। ఆ ముసాయిదా సంఘం సభ్యులు కాని వారెవరు అయిన వారెవరు అనే విధంగా బిట్టనది పడడం జరుగుతుంది। గత టిఎస్పిఎస్ ఎగ్జామ్లో కానీ గత ఏపీపిఎస్ ఎగ్జామ్లో కానీ వీరిపైన ఒక బిట్టన రావడం జరుగుతుంది, రావడానికి అవకాశం ఉంది। మరి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే, లెట్స్ స్టార్ట్। మరి భారతదేశానికి రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుగా బిఎన్ రావును నియమించడం జరిగింది। మరి ముసాయిదా సంఘం అనేది దాని చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి సభ్యులుగా ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్ రాజీనామా తర్వాత సి మాధవరావు, అయితే మొట్టమొదటి మిట్టల్ అంటే నుండే ఈయన రాజీనామా చేయడం జరిగింది। మరి ఆ తర్వాత ఆయన స్థానంలో పి మాధవరావు తీసుకోవడం జరిగింది। తర్వాత డిపి ఖైతాన్ మరణించడంతో ఆయన స్థానంలో టిటి కృష్ణమాచార్యని నియమించడం జరిగింది। మరి బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ పిత అని కూడా పిలుస్తారు। జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరపడానికి కారణం ఏంటంటే 1930 ఇదే రోజున లాహోర్లో కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ అనే తీర్మానాన్ని ప్రవేశపెడితే దాన్ని ఆమోదించడం జరిగింది। సో దాని గుర్తుగా జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్। మరి ఇది మన రాజ్యాంగ రచన కమిటీ యొక్క సభ్యులు, మరి వీరిపైన ఒక బిట్టన రావడం జరుగుతుంది, మరి కాని వారెవరు అయిన వారెవరు అని వస్తుంది ఫ్రెండ్స్। ఓకే।